హాయ్ హలో, వెల్కమ్ టు దర్నీ శ్రీనివాస్ క్రియేటివ్ మమ్ అండ్ వైఫ్. అందరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి. ఓకేనా? ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు, ఆ టైటిల్ చూసి మీకు అర్థమైపోయింది ఉంటుంది ఏంటి ఏంటి అనేది. ఎస్, ఈరోజు మనం రాజమండ్రి గోదావరి అందాన్ని చూపిస్తానండి. అందం అంటే ఏమి లేదు, గౌతమి ఘాట్ దగ్గర ఏమేమి ఉంటాయి అన్నది చూసేద్దరి కానీ, అన్ని టెంపుల్స్ ఉంటాయండి. అండ్ ఈ రోడ్ వచ్చేసి ధవళేశ్వరం పక్కన, ధవళేశ్వరంలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ పక్క నుంచి మనం గోదావరి గట్టుకు వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ రూట్లో తీసిన వీడియో ఇది. మొత్తం ఇక్కడ నుండి టెంపుల్ స్టార్ట్ అవుతాయండి. ఇదంతా గౌతమి ఘాట్ అంటారు. మొత్తం అంతా అన్ని టెంపుల్స్ అండి. ఇస్కాన్ టెంపుల్ వస్తుంది, అబ్సామ్ టెంపుల్ వస్తుంది, రివర్ బే వస్తుంది, హోటల్ రివర్ బే, అన్ని అన్ని మ్యాక్సిమం వస్తూ ఉంటాయండి. మంచి బ్యూటిఫుల్ వ్యూ అండి. ఇదంతా గౌతమి ఘాట్ ఏరియా. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు రైల్వే ట్రాక్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెంపుల్ వ్యూ ఉంటుంది, వెనకాల గోదారం ఉంటుంది. సో ఈ వ్యూని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అంతేకాదు, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటి వీడియో లాస్ట్లో చెప్పాలి కదా, ముందే చెప్తానని అనుకుంటున్నారా? ఎందుకంటే మాట్లాడుతూ మాట్లాడుతూ వీడియో ఎండ్ అయిపోతుంది, నా వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు. సో అందుకని ఆల్రెడీ దీన్ని థర్డ్ టైం చేస్తున్నాను రికార్డింగ్, అందుకని. ఓకేనా? ఆ బ్లూ కలర్లో కనబడింది అంతా ఇస్కాన్ టెంపుల్ అండి. సో ఇస్కాన్ టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుందండి. ప్రతి ఏరియాలోనూ ఉంటుంది కదా ఇస్కాన్ టెంపుల్ అన్నది. సో అందుకని అండ్ వన్స్ అగైన్ అందరికీ సారీ అండి, నేను వీడియోస్ అనేది కంటిన్యూగా అప్లోడ్ చేయలేకపోయాను. చెప్పాను కదా పాపది ఫంక్షన్ ఉందని. ఆ ఫంక్షన్లో ఊరు వెళ్ళడం అంత బిజీ 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 అయిపోయిందండి లైఫ్ షెడ్యూల్. ఈరోజే నేను ఊరు నుండి వచ్చాను, రాగానే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ అనేది షూట్ చేశాను కానీ నాకు అప్లోడ్ చేయడం కుదరలేదండి. సో దానికోసం ఏమి అనుకోవద్దు, ఈ గౌతమి ఘాట్ నుండి మనం లోపలికి టర్న్ చేసుకుంటే రాజమండ్రి పుష్కరాల ఘాట్ వస్తుంది, అది కూడా చూపిస్తానండి. రోడ్ అంది, ఇది కనబడేది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇప్పుడు సీజన్ కదండి, అందరూ స్వాములు ఎక్కువ ఉన్నారు, మాలలు కూడా వేసుకుంటూ ఉన్నారు ఆ రోజు. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ రోడ్ ఎండ్ అయిపోతుందండి, డెడ్ ఎండ్ అయిపోతుంది. సో ఎండ్ అయిపోయాక మనం లోపలికి వెళ్తాము పుష్కర్ ఘాట్ ఏరియాలోకి. అండ్ మీకు ఇక్కడ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కూడా కనిపిస్తుందండి. అండ్ అది కనిపిస్తుంది కదా, అది రైల్వే ట్రాక్. అండ్ రోడ్ కూడా స్టార్ట్ అవుతుంది కొంచెం దూరం వెళ్ళాక. చూసి ఎంజాయ్ చేయండి. రాజమండ్రి అంటేనే మనకి మెయిన్ గుర్తొచ్చేది ఏంటండి, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జే కదా, అలాగే రోజ్ మిల్క్ కదా, అండ్ ఫ్యూ ఆఫ్ గోదావరమ్మ అట్లా కదా. సో ఈరోజు గోదావరమ్మని చూపిస్తున్నాను అండ్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ని కూడా చూపిస్తున్నాను. ఓకేనా? చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ గౌతమి ఘాట్ ఎండ్ అయిందండి, కార్ టర్న్ తీసుకుంటుంది కదా. అక్కడ నేను మా హస్బెండ్కి డైరెక్షన్ చెప్తున్నా అనమాట. చూసారా, పైన ట్రైన్ వెళ్తుంది, ఇక్కడ నుండి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి, ఆ స్తంభాల మీద మనకి ఎథిక్ డాన్సెస్, మొత్తం అన్ని డాన్సెస్, కూచిపూడి, భరతనాట్యం, ఒడిసి, కథాకళి, ఇవన్నీ మొత్తం స్టేట్స్ వైజ్ లా నేషనల్ డాన్సెస్ అన్నీ ఉంటాయండి. ఆ పిక్చర్స్ ఉన్నాయి, నేను సరిగ్గా షూట్ చేయలేకపోయానండి. ఏం అనుకోవద్దు, కారు స్పీడ్గా వెళ్తుంది, అలాగే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆ రోజు. అంత కార్తీక మాసం సీజన్ కదా అందుకని. ఎందుకంటే మనకి ఆ ఏరియాలో ఎక్కువ టెంపుల్స్ ఉంటాయండి. అండ్ గౌతమి ఘాటే కాదు, బయట కూడా టెంపుల్స్ ఉంటాయి అందుకని. చూసారా, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదేనండి. అది బ్రిటిష్ కాలంలో కన్స్ట్రక్షన్ అయిన బ్రిడ్జ్. అది కన్స్ట్రక్షన్ చేసింది కాటన్ ధర, తన అండర్లోనే ఆ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ అయింది. అండ్ ఆయన ఈ బ్రిడ్జే కాదండి, ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ఆయన అండర్లోనే కన్స్ట్రక్షన్ జరిగింది. సో ఇది నా కొంచెం ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ బ్రిడ్జ్. అండ్ అక్కడ హార్స్ మీద ఉన్న ఆయన కాటన్ ధర. అండ్ ఈ గోదావరి గట్టున ఉన్న పార్క్స్ మాత్రం హైలైట్ చేశారండి, మంచి మంచి పెయింటింగ్స్ అవి చాలా బాగున్నాయి. మా గోదావరమ్మను చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకో బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది చూడండి, అది కొత్త బ్రిడ్జ్ అంటాం మేము. అంటే కొత్త బ్రిడ్జ్ అంటే నా చిన్నప్పుడే కన్స్ట్రక్ట్